సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో విక్రమ్ భవన్లో విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సూర్యాపేటలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద స్పందిస్తూ 23/5/2022 సోమవారం రోజున మన గౌరవ ముఖ్యమంత్రి మన జగదీశ్వర రెడ్డి గారి క్యాంపస్కు ముందు పార్టీ పరంగా ధర్నాని నిర్వహించి ఈ సూర్యాపేట సమస్యను పరిష్కరించేంత వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. మా పార్టీ ద్వారా అనేక సార్లు అనేక మార్లు రాస్తారోకల రూపంలో కావచ్చు, అదేవిధంగా ప్రెస్ మీట్ల రూపంలో కావచ్చు, ధర్నాల రూపంలో కావచ్చు, ఈ 4 సంవత్సరాల నుంచి మేము మంత్రి గారికి కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, సంబంధిత అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాం. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటున్నారు తప్ప పెద్ద మార్పు ఏం కనిపించట్లేదు. అభివృద్ధి చేస్తూనే ఉన్నారు కానీ జరిగింది ఏమో జనడంతా చెప్పుకునేదేమో చేతాడంతా. ఈ అభివృద్ధిలో నాణ్యత లేదు. అదేవిధంగా కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి వాడు ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మొత్తము కాంట్రాక్టర్ పనులను చేజిక్కించుకొని కొద్దిగా స్టార్ట్ చేస్తుండు, కొద్ది రోజుల తర్వాత దాన్ని మళ్ళీ మొదలు పెడతాడు, అలాగనే మళ్ళీ దాన్ని వదిలిపెడతాడు. అది ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికి ఉదాహరణ మన ట్యాంక్ బండ చూస్తే ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి వరకు నడుస్తూనే ఉంది తప్ప అది ఇంతవరకు పూర్తి కాలేదు. అదే అనేక జిల్లాలలో అనేక జిల్లా హెడ్ క్వార్టర్లలో మనం అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నాం, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, చూడడానికి చాలా బాగుంది. ఈ సూర్యాపేట దౌర్భాగ్యం ఏంటో కానీ మన జాతీయ ఉత్తమ అవార్డు తీసుకుంది. ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా చెత్తతోటి నిండి ఉంది సూర్యాపేట మొత్తం కూడా, మున్సిపాలిటీ మొత్తం కూడా. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య, ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న గుంటలు, అదేవిధంగా 2 వీలర్స్ పోవాలన్నా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ మంత్రి గారికి సిపిఐఎంఎల్ ప్రజాపంద తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి పనులను ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ఈ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి పనులను చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యాపేట టౌన్లోని అనేక సమస్యలు యుద్ధ ప్రాతిపదన పూర్తి చేసి పరిష్కరించాలని చెప్పేసి దానికి ఒక డేట్ పెట్టి ఆ డేట్ లోపల కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి ఈ పనులన్నీ పూర్తి చేస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.